కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఏడు కొండలకు తరలి వస్తారు. సాధారణంగా పర్వదినాలు బ్రహ్మోత్సవాల సమయంలో సప్తగిరులపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అయితే శనివారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ఏకాదశి రోజు కంటే మించిన రద్దీ తిరుమల కొండపై నెలకొంది. ప్రస్తుతం తిరుగిరుల్లో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు కంపార్ట్మెంట్లన్నీ కిక్కిరిసిపోయాయి. గంటకు కేవలం 4500 మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించడం సాధ్యమవుతుందని టీటీడీ తెలిపింది. ఇప్పుడు కొండపై ఉన్న భక్తులకు దర్శనం కల్పించేందుకు 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని, భక్తుల అవుట్ఫ్లో కంటే ఇన్ఫ్లో 2x అధికంగా ఉన్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. క్యూలైన్లు గాని గదులు గాని అస్సలు ఖాళీ లేవని స్పష్టం చేశారు. ప్రస్తుత రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదని, 2 రోజుల వరకు దర్శనం కల్పించే అవకాశం లేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. పోలీస్, విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు భక్తులకు సౌకర్యం కల్పించేందుకు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. వేసవి సెలవులు, పరీక్షలు కూడా ముగియడంతో పాటు వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గదులు దొరక్క దర్శనం ఆలస్యమవుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండవేడిమి వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. శుక్ర, శని ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలు, సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేయడంతో ఈ 3 రోజులు భక్తుల రద్దీ ఎక్కువవుతోంది. లక్షలాది మంది తరలి వస్తుండటంతో అధికారులు కూడా చేతులెత్తే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్లో ఇదే విధంగా భక్తులు పోటెత్తడంతో 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా టోకెన్ లేకుండానే దర్శనానికి అనుమతించారు. డిజిటల్ మీడియాలో, అదేవిధంగా టెలివిజన్ రంగంలో కూడా దూసుకుని వస్తున్న స్వతంత్ర ఛానల్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.